అందుకే అనుకుంటలేదు. మన మావోలు పోయినగా మీ అదంతా పొలం దగ్గర పోయినట్టు కదా, ఇవే నాకెవరిక నాది ఉన్నది చూసుకుంటానికే, నా ఇప్పుడు చూసుకుంటానికే, నాకు తీరుతలేదు, నాకు కొత్త దుఃఖం పెట్టి నేనే ఆ స్టేజ్ మీద అనౌన్స్ చేసాడు, కానీ ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి నాకు తెలిసేది ఆయుదేమన్నా అంటారు అన్న. కరెక్ట్ నా చెప్పింది ఉన్నారు ఎవరైనా గట్లే అన్నాడట కదా అని అన్నాడట, నా ఇప్పుడే నాకు చూసుకుంటానికి ఇబ్బంది అవుతుంది, నాకు కొట్టుకుంటానికే నాకు ఇబ్బంది అవుతుంది, ఇంకో పోర్ట్ఫోలియో నేనే చూద్ది అంతా అని చెప్పని. అంటే వేదిక మీదలో మా పొన్నం చూసుకుంటాడని ఆయన చెప్తాడు, మంత్రులు అందరి దగ్గర పని, అంటే ఒక సిస్టమ్ ఉండాలి కదా. నువ్వు చేపల మార్కెట్ నడుపుతున్నావు అవి ఆయనకు అర్థం కాదు, నువ్వు గుంపు మేస్త్రి అంటున్నావు కానీ అమ్మ కంపు మేస్త్రి, కంపు రాష్ట్రం చేసి పడేస్తున్నావు తెలంగాణ మొత్తం చేస్తాను. ఓ కమిటీ ఉండాలి, నేను నిజంగా ఉండి మాట్లాడాలి డిస్కషన్ చేయాలనుకుంటే దానికి ఒక ఇద్దరు ముగ్గురు కమిటీలు పెట్టాలి. నువ్వు డైరెక్ట్ నిరుద్యోగులతో మాట్లాడలేకుంటే ఒక పెద్ద మనుషులు అంటారు మధ్యలో వారధి లెక్క, దాని నక్సలైట్ల కొన్ని ఒక ప్రభుత్వానికి మధ్యలో చర్చలు అయితే ఒక పెద్ద మనుషులు అంటారు గద్దరాసంటోళ్ళను నలుగురు తీసుకొని వచ్చి పొత్తూరు వెంకటేశ్వర హాస్పిటల్లో పెద్ద మనుషులు లెక్క పెట్టి కూర్చున్నారు నీ చేత కాకపోతే. ఇప్పుడు నీకు అది లేదా ఇది లేదా అక్కడ ఇక్కడ అనిపిస్తుంటే కూర్చుంటే ఒక పొరగాడని పంపిస్తుడు, గురించి వాళ్ళకి పలిగా లేదా తక్క ఏం లేదా ఉట్టిగట్ల ఏంటంటే ఏదో ఒకటి ఓ పదవి ఇస్తే వచ్చి కూర్చొని ఆ కుర్చీని మీద కూర్చొని చెప్పిన కుర్చీ ఎగినట్టు ఎగురుతా ఉన్నారు వీళ్ళంతా. అటువంటి నాయకులను కాదు, నీకు నిజంగా చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే, నీకు సమస్యను పరిష్కరింప చేయాలనుకంట మీకు ఉండేది ఉంటే, దానికి ఒక కమిటీ వేసి ఒక ఓపెన్ డిబేట్ ఒక ఓపెన్ మీటింగ్ పెట్టి కూర్చొని ఒక హాల్లో పెట్టి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకొని దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఒక 24 గంటల్లో 48 గంటల్లో మేము దీన్ని సెటిల్ చేస్తామనేది ఉండాలి కదా. అది అయితే నాకు కనబడతలేదు. కానీ ఇంకా జర మన సైడ్ నుంచి నాకు అనిపించేది ఏంటంటే ఇంకా కొంత ఒత్తిడి రావాలి. ఇప్పటిదాకా మేము ఒక 15 రోజుల కింద చెప్పినాం ఇక్కడ అన్ని అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చి ఒక వేదిక కాడికి వచ్చి మీరు కలెక్టివ్ అంట ఇష్యూ బేస్డ్ అంట ఒక న్యూ కొత్తదనంతో కొత్త ఆలోచన విధానాలతో కనుక మూవ్మెంట్ చేస్తే వేరే తీరు ఉంటుంది అని చెప్పాలి. ఒక పెద్ద మనిషి మాట్లాడితే చెప్పిన ఏ లేదామే ఒక 200 మంది వచ్చి వయనాడులో కూర్చుంటాం, ఇక ఏడ కాదు వయనాడులో కూర్చుంటాం, వచ్చి ఈరోజు ఈ బొమ్మలు పట్టుకొని కూర్చుంటాం రోడ్ల మీద, ఏడ పోతే ఆడ పెద్ద పెద్ద తాగితే రోడ్ల మీద పట్టుకొని బోర్డు పెట్టుకొని నిలబెడుతురుగా డ్రంక్ అండ్ డ్రైవ్ లా అట్లా మా ఊళ్ళు కూడా వచ్చి ఆడ కూర్చుంటే మీ ఇజ్జతి పాతాలని పోతుంది. మీరు ఇచ్చిన మన కొత్తగా అడిగేది ఏం లేదు కదా. సో కొద్దిగా ఇన్నోవేటివ్ ఆలోచించి ఈవెన్ వాళ్ళకు మెసేజ్ల రూపంలో కానీ అక్కడ సిగ పుడితేనే ఇక్కడ కావాలి. ఇప్పుడు వాళ్ళు ఢిల్లీలకు ఏమున్నది అంటే ఒకరితో మాట్లాడితే ఏమంటారు, ఇప్పుడు మేము ఏం అనట్లేదు భయ్ ఎందుకంటే మాకు ఇవి కావాలి. రెండే ఉన్నాయి కదా, రెండే స్టేట్లు అంటే ఒకటి కర్ణాటక ఒకటి తెలంగాణ. వీళ్ళకు కాసులు కావాలంటే ఇక్కడ నుంచే ఈ రాష్ట్రాలకెళ్ళి వేల కోట్లు పోతున్నాయి కనుక మేము ఇప్పుడు ఇవన్నీ ఏం అనట్లేదు అని ఒక గట్ల ఉన్నది పరిస్థితి కనుక మనం కొద్దిగా ఇంకా కొద్దిగా గట్టిగా కొట్లాడి మేమైతే అవుట్ రైట్ ఉన్నాం అబ్బా, మేమన్న ఓట్ కా గులాం నా గోడు నోట్ కా గులాం కానీ మేమైతే క్లియర్ చెప్తున్నాం, మాకు నోట్లు అవసరం లేదు, ఇప్పుడు ఓట్లు అవసరం లేదు, ఓట్లు లేనే లేవు కదా ఏం లేదు. సో ఈ ఓట్ కా గులాం గాన్లను నోట్ కా గులాం గాన్లను మనందరం కలిసి కనుక గట్టిగా ఉండి జనాలను జనం దగ్గర కనుక పోగలిగితే రేపు ఎలక్షన్స్ కానీ ఇటువంటి ఓట్ల కాడ వీళ్ళు ప్రభావితం చేసేటువంటి శక్తిగా ఉంటారు వీళ్ళనేది కనుక మనం ఒక మెసేజ్ గట్టిగా ఇవ్వగలిగితే. ఏమిటన్నా ఇప్పుడు ఊర్లలో మన కుటుంబాలలో అయితే ఉన్నారు కదా, ఏ ఊర్లలో మీరు ఇంత మొన్నటిదాకా తిరిగి గెలిపించిండ్రు, ఇప్పుడు పోయి ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా గ్రామాలల కాడికి ఇళ్ల కాడికి కనుక వచ్చేది ఉంటే వాళ్ళ జర చెప్పుల చీపుల్లో పట్టుకొని జర స్వాగతం పలికేటట్టుగా చేద్దాం జర ఊర్లలో. దాని మీద కేసులు ఉంటాయా, మా అమరాయి అయితే ఉన్నారా ఊర్లలో, మా ఊర్లో ఏం చేపిస్తా పోయి మా ఊర్లో ఏం చేపిస్తా. ఇటువంటి ఏదైనా కొంత తిరుగుబాటు అనేది ఎక్కడో దగ్గర కనుక ప్రజాస్వామ్య ఉత్తంగా కనుక జరిగితే వాళ్ళకు సిగ్గు వస్తుంది, సోయికి వస్తారు. ఇప్పుడైతే మాత్రం ఒక మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. మీరు ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా కానీ మా సజెషన్స్ కావాలన్నా కానీ ఓకే, ఎటువంటి కార్యాచరణ తీసుకున్నా కానీ వెంటనే ఒత్తిడి చేసి ఇమ్మీడియట్ గా ఒత్తిడి చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేశారు పోలీసులతో నిర్బంధం, విపరీతమైన నిర్బంధం స్టార్ట్ చేశారు. తెలియకుంటేనే విపరీతమైన నిర్బంధం స్టార్ట్ అయింది. పిడిగుద్దులు గుద్దుడు యూనివర్సిటీలో కావచ్చు, బూతులు అసలు నేనైతే ఎన్నడే ఎల్ కొడుక అట ఎం కొడుకులట ఏం భాషనే ఎవరు ఎవరి మీద ఉపయోగిస్తున్నారు మీరు, పీజీలు పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళ మీదనా, కష్టాలు చేసి చదువుకున్న వాళ్ళ మీద మీరు ఇటువంటి భాషలు. నేనైతే మొన్న చెప్తున్నా ఆపరేషన్ బ్లూ స్టార్ అందరికెరికే కదా, ఆపరేషన్ బ్లూ స్టార్ లో సిక్కులు అంటే ఖలిస్తానీస్ గోల్డెన్ టెంపుల్ లోపల ఉన్నారని చెప్పని, మన మిలిటరీ పోయి లోపల పోయి ఇండియన్ ఆర్మీ పోయి అయితే చేసిందో, నాకు మొన్న సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసులు లోపలికి గుసాయిస్తే నాకు సేమ్ అదే గుర్తుకొచ్చింది. సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లిలో వీళ్ళు లక్ష పట్టుకొని పోలీసులు లోపలికి పోతే నాకు బ్లూ స్టార్ ఆపరేషన్ బ్లూ స్టార్ గుర్తుకొచ్చింది. అందుకని ఇది అవన్నీ చెరగని మార్క్స్ లెక్క బర్రెలు లెక్క లోపల గాయాలుగా నిలిచిపోతాయి. సరే అక్కడ వాళ్ళ రియాక్షన్ వాళ్ళు తీసుకున్నారు కానీ ఈ ప్రజలు మా ఊళ్ళు రేపు ఓటు రూపంగా చూపించాల్సిన అవసరం ఉంది. ఏదైనా కానీ మీరు అయితే మీ ఎంబడి ఉన్నామని విజ్ఞప్తి మళ్ళొక్కసారి చేస్తూ ప్రభుత్వం వెంటనే దిగిరాల్సిన అవసరం ఉన్నది. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమర వీరులకు థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ అన్న, మాకోసం మీ వాయిస్ మా గవర్నమెంట్ వారికి తీసుకొని వచ్చినందుకు. నెక్స్ట్ ఇప్పుడు అఫెక్ట్ సార్ మాట్లాడతారు.